ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమః జగత్కల్పవల్లిని చాలా చక్కగా నవరాత్రుల్లో మనం వివిధ రూపాలుగా ఆరాధన చేస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ అందరికీ కావాల్సింది ఏంటంటే కోటి విద్యలు కూటి కొరకే కదా అంటే ఆ తల్లి అన్నపూర్ణాదేవిగా అందరికీ కూడాను రక్షగా ఉండి అందరికీ కూడాను ఆ యొక్క ఆకలిని తీర్చేటువంటి అమృతవల్లిగా మనం భావిద్దాం ఈ దసరా శరన్నవరాత్రుల్లో ఎప్పుడు చూసినా అన్న రాసులతో నిండుగా కనిపించేటువంటి తల్లిగా మనకు ఆ తల్లి సాక్షాత్కరిస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా నిండుగా ఉన్న అన్నపు పాత్రతోనే కనిపించేటువంటి తల్లి శంకరుని యొక్క ప్రాణ ప్రియురాలివైనటువంటి ఆ తల్లి పార్వతీదేవిని జ్ఞానం ప్రసాదించమని మనం కోరుకోవాలి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానప్రాప్తిని సిద్ధింపచేయి మాత అంటూ మనం గనక ధ్యానం చేసినట్లయితే ఆ జ్ఞానంతో వైరాగ్యం సిద్ధించి జ్ఞాన వైరాగ్య భిక్ష అనేటువంటిది ఆ భిక్షను మనకు వేయాలి ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడే వెళ్ళి ఆ తల్లి దగ్గర భవతి భిక్షాందేహి అన్నాడు కదా ఇక్కడ మనందరికీ కూడా ఆ తల్లి దసరా నవరాత్రుల్లో జ్ఞానభిక్షను ప్రసాదించడానికి అవతార స్వరూపిణి అయి విరాజిల్లుతూ ఉన్నది జ్ఞాన ప్రసూన అంబిక కాబట్టి జ్ఞానమనేటువంటి భిక్షని సర్వజ్ఞుడైనటువంటి శంకరునికి కూడాను ఇయ్యగలిగింది కాబట్టి ఆ శక్తిమతిని మనం చక్కగా ఆరాధన చేసి తరించాలి సర్వే జనా సుఖినో భవంతు అన్నపూర్ణేశ్వరి మాత స్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం హొరనాడు సుందర ప్రకృతి అందాలను విరపూసే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో అలరారుతున్న ఈ దివ్యక్షేత్రం తీర్థయాత్రా స్థలమే కాదు ఓ మనోహర ఉద్యానవనంగా విరాజిల్లుతోంది భక్తులకు కావలసినంత మానసిక ఆనందాన్ని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి మాత కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటోంది ఓ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు జిల్లాలో ఉంది అణువణువు అన్నపూర్ణేశ్వరి మాత నామస్మరణతో అడుగడుగు ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రానికి దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణ కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి హొరనాడు దివ్యక్షేత్రం కొండల నడుమ లోయలో ఉంది ఆలయం వెలుపల ప్రధాన ద్వారం ఒకటి దర్శనమిస్తుంది ఈ ప్రధాన ద్వారం మీద అన్నపూర్ణేశ్వరి మాత మూర్తి ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది ఆ మూర్తిని దర్శించుకున్న భక్తులు ఓం అన్నపూర్ణేశ్వరి మాతయే నమః అంటూ విధిగా అక్కడున్న మెట్లమీదుగా ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు మహాదేవుడైన ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైన అన్నపూర్ణేశ్వరి మాత దగ్గరే భిక్షను స్వీకరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ ప్రధానాలయ ప్రాంగణం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ఓ పక్క తులసికోట దర్శనమిస్తుంది అన్నపూర్ణేశ్వరి మాతకు ప్రతిగా ఇక్కడ మహిళా భక్తులు ఈ తులసికోటను పూజిస్తారు భక్తితో తులసికోట ముందు దీపారాధన చేస్తారు ఆలయ ప్రాంగణంలో మరో పక్క
నవగ్రహాలయం దర్శనమిస్తుంది. భక్తులు ఈ ఆలయంలోకి ప్రవేశించి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ నవగ్రహాది దేవతలను భక్తితో సేవిస్తారు. గర్భాలయానికి ముందు ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఎదురుగా అమ్మవారి వాహనమైన సింహం ఒకటి దర్శనమిస్తుంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ గర్భాలయ ప్రాంగణంలో అమ్మవారి నామస్మరణ తప్ప మరోటి వినిపించదు. భక్తి విశ్వాసాలే పెట్టుబడులుగా అమ్మవారిని సేవించడానికి భక్తులు ముందుకు కదులుతారు. గర్భాలయం వెలుపల ఎడమ భాగంలో భక్తులకు ఉద్భవ గణపతి దర్శనమిస్తారు. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ఈ స్వామి ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఉద్భవ గణపతిని దర్శించుకున్న భక్తులు అనంతరం మనోహరంగా దివ్యకాంతులు వెదజల్లే అన్నపూర్ణేశ్వరి మాత దివ్యమంగళమూర్తిని దర్శించుకొని తల్లి అన్నపూర్ణేశ్వరి సాక్షాత్తు మహాదేవునికి సైతం భిక్షను ప్రసాదించిన కరుణామయీవు, మా పూజలందుకొని మాకు అన్నపానాదులను ప్రసాదించు తల్లి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. ఇలాగ మొత్తంగా రుద్రశాలలో ఒక విఘ్నేశ్వరుడు, ఒక కుమారస్వామి, నలుగురు దుర్గలు, 8 మంది శివులు, 3 జనార్దనులు, 5 ముద్రలు, 4 తీర్థాలు శివుని యాజ్ఞతో నేటికి నివసిస్తున్నాయి అని పురాణం చెప్తున్నది. ఏవం తద్రుద్రశాలాయాం ఏకో విఘ్నేశ్వరస్తథా స్కందస్తత్ర చతుర్దుర్గా శంభవోష్టౌ జనార్దనః త్రయో ముద్రాస్తు తత్ పంచ చతుర్తీర్థాన్ని క్రమాత్. ఈ విధంగా ఉన్నటువంటి భవ్యమైన రుద్రశాలకు మనం నమస్కారం చేసుకుందాం. మొత్తం రుద్రశాలలో ఉన్నటువంటి సర్వదేవతల్ని స్మరించుకుంటున్నాం. దీనికి ఎన్ని పేర్లు చెప్తున్నారంటే భూకైలాసం ఒక పేరు, రుద్రశాల, రుద్రకోటి, ఏకామ్రక్షేత్రం, మహాశ్మశానం. ఈ పేర్లు చెప్పబడుతున్నాయి భవ్యమైనటువంటి రుద్రకోటికి. శ్మశానము అంటే అన్నీ నశించిపోయినా ఏది మిగులుంటుందో దాని పేరు శ్మశానం. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచమంతా ప్రళయమైపోయినా కూడా మిగిలిపోయేవాడు ఎవడు? పరమేశ్వరుడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు, ఆయనకి నాశనం లేదు. అంతటి తనలో లయం చేసుకుని ఆయన ఉంటాడు. కనుక ప్రపంచమంతా లయమైపోయిన స్థితి పేరు శ్మశానం. ఆ స్థితిలో కూడా ఉండేవాడు మహాశ్మశానవాసి. ఇది అర్థం చేసుకోవాల్సింది. దీన్ని బట్టి శివుడు అంటే శాశ్వతుడు. సర్వము నశించిపోయిన స్థితి పేరు మహాశ్మశానం. ఆ స్థితిలో ఉండేవాడు శివుడు. కాశీకి మహాశ్మశానం అనే పేరుంది, మళ్ళీ కాంచీకి కూడా మహాశ్మశానం పేరున్నది. దీన్ని బట్టి కాంచీ నివాసి కాశీ వెళ్ళలేదని బాధపడక్కర్లేదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం ఇది కూడా. అందుకే కాశీ కాంచీ పేర్లతో సహా దగ్గరతనం మనకి కనబడుతున్నది. అటువంటి భూకైలాసమని, మహాశ్మశానమని, రుద్రకోటి అని చెప్పబడుతున్నటువంటి ఈ క్షేత్రానికి నమస్కారం చేస్తూ ఇందులో విశేషాలను ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. ముందుగా ఇక్కడ ఏకామ్రక్షేత్రము, దీని పేరు, స్వామి పేరు కూడా ఏకాంబ్రనాథుడు. ఏకాంబ్రము అనగా ఒకే ఒక్కటిగా కనబడుతున్నటువంటి మామిడి చెట్టు. ఇది దీని యొక్క అర్థం. ఏమిటి ఒక్క మామిడి చెట్టు ఏంటండి అంటే, మొత్తం అక్కడ చెట్లే లేవా, ఎందుకు ఒక్క మామిడి చెట్టు అన్నారు? ఆ మామిడి చెట్టు ప్రత్యేకత ఏమిటి? ఇవి చెప్పమని అడిగాడు మార్కండేయుని సురథ చక్రవర్తి. అప్పుడు మార్కండేయుడు చెప్తున్నాడు. చెప్పేటప్పుడు ఒక్కొక్క ఘట్టం చెప్పేటప్పుడు ఒక్కొక్క స్తోత్రం చెప్తాడు మార్కండేయుడు. ఆ స్తోత్రం మంత్రం, ఆ స్తోత్రాన్ని శ్రద్ధగా వింటే చాలు ఆ మంత్రఫలం మన అందరికీ లభించాలి. శివబీజ సముద్భూతం వేదశాఖాభిరుజ్వలం మృకండు తనయాధారం రసాలం తం నమామ్యహం. రసాలం అంటే మామిడి. ఆ మామిడి చెట్టుకు నమస్కారము, ఎందుకంటే అది శివస్వరూపం గనక. ఇది ఎవరు వెళ్ళినా కూడా ఈ మామిడి చెట్టును చూడవచ్చు. చిత్రం ఏంటంటే భారతదేశంలో గొప్పతనం, ఇవి పూర్వకాలం యుగాల క్రితం ఉన్నటువంటి మామిడి చెట్టు ఇప్పటికీ అలాగే ఉందా? ఈ ప్రశ్న చాలామంది వేయవచ్చు. కాలక్రమంలో ఆ చెట్టు పోయినట్టుగా చరిత్ర కనబడచ్చు, కానీ చిత్రం ఏంటంటే మళ్ళీ ఆ చెట్టు మూలంలోంచి మళ్ళీ చెట్టు మొలుస్తుంది. అది భారతీయ సంస్కృతి గొప్పతనం అండి. ప్రయాగ దగ్గర ఒక అద్భుతమైనటువంటి మర్రి చెట్టు ఉంది, మహావటమని పేరు.
దాని మూలం ఎంత గొప్పది అంటే విశ్వనాథుని మందిరం వరకు కూడా విస్తరించి అక్కడ కూడా ఆ వటవృక్ష రూపంలో కనబడుతుంది. అంటే ప్రయాగలో ఉన్న వటవృక్షం విశ్వనాథ మందిర సమీపంలో ఉన్న వటవృక్షానికి అనుబంధం ఉంది. ఎందుకంటే మన వాళ్ళందరూ భక్తిగా కొలుచుకుంటున్నారు వటవృక్షాన్ని. రామాయణంలో సీతమ్మ కూడా ఆ వటవృక్షాన్ని పూజించినట్టు వాల్మీకి వర్ణించాడు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక దేవతా ఆలయం విగ్రహమో లింగమో ఒక వృక్షము, స్థలవృక్షం అంటారు దీన్ని. ఆ స్థలవృక్ష మహిమ అంత గొప్పగా ఉంటుంది ఇక్కడ. ఆ వృక్ష రూపంలో కూడా భగవంతుడు అక్కడ కనబడుతూ ఉంటాడు. ఇక్కడ ఈ భవ్యమైనటువంటి వృక్షం జంబుకేశ్వరంలో మారేడు చెట్టు రూపంలో శివుడు ఉంటే ఇక్కడ మామిడి చెట్టు రూపంలో ఉన్నాడు. దేవతా వృక్షముల్లో ఒకటి మామిడి. కనుక ఎప్పుడైనా ఒక మహావృక్షం కనబడితే నమస్కారం చేయండి. కనుక నీ ఒక మంచి దేవతావృక్షం కనబడినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరించడమైన సంస్కారం మనం అలవాటు చేసుకోవాలి. స్వస్తి. ఉద్యద్భాను సహస్ర కోటి సదృశా కేయూరః రోజ్వలా బింబోష్టిం స్మితదంత పంక్తి రుచిరా పీతాంబరాలంకృతా. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. అందుకే కనురెప్ప వెయ్యకుండా నిలబడితే పరదేవతాస్వరూపం సమస్త బ్రహ్మాండముల యొక్క సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి పరబ్రహ్మస్వరూపంగా పరిపాలకురాలుగా ఏ తల్లి శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అయి ఉంటుందో అటువంటి వైభవం కంటి చూపు యందు ప్రకాశింపచేసేటటువంటి తల్లి మీనాక్షి పరదేవత. అటువంటి మీనాక్షి పరదేవత గురించి శంకర భగవత్పాదులు ఒకసారి అష్టకంగా వర్ణించారు, ఒకసారి పంచరత్నంగా వర్ణించారు. ఇందులో మీరు ఒక్కటి గమనించండి, రత్నములు ఇన్ని నవరత్నములు అంటాం. రత్నములు నవరత్నములు అయితే మరి పంచరత్నములు ఏమిటి? మరి పంచరత్నములు అన్నాను అనుకోండి, నవరత్నములలో ఏ ఐదు పంచరత్నములు, మిగిలిన నాలుగు ఏవి రత్నస్థాయి లేనివి? అప్పుడు మరి నవరత్నములు పంచరత్నములు కూడా ఉంటే నాలుగు కానివేవి? మరి అవి రత్నస్థాయి ఎలా పొందాయి నవరత్నాల్లో? అంటే దీన్ని అగ్నిపురాణంలో వైజయంతిమాల గురించి చెప్తూ చెప్తారు. ఇవి పంచరత్నములు అని ఎక్కడైనా అన్నారనుకోండి, దానికి ఒక విశేషార్థం ఉంటుంది. దాని విశేషార్థం ఏమిటంటే అసలు ఈ సమస్తమైనటువంటి చరాచర జగత్తు ఏ తేజస్సుతో నిండిపోయిందో దాన్ని ఒక స్తోత్ర రూపంలోకి తీసుకొచ్చి శబ్దరూపంలో ప్రతిపాదన చేస్తే దాన్ని పంచరత్నములు అని పిలుస్తారు. ఎందుకని అంటే తొమ్మిది రత్నాలు ఉన్నా ఐదు మాత్రం పంచభూతాలకి సంబంధించినటువంటి రత్నాలుగా ప్రతిపాదిస్తారు. పృథివీ, ఆపస్, తేజో, వాయుర, ఆకాశములు, ఇదే బ్రహ్మాండం. బయట ఏముంటుంది? మట్టి ఉంటుంది, నీరుంటుంది, నిప్పు ఉంటుంది, గాలి ఉంటుంది, ఆకాశం ఉంటుంది. ఇందులో ఏముంది? నీరుంది, నిప్పు ఉంది, అలాగే గాలి ఉంది, ఆకాశం ఉంది, అలాగే వాయువు ఉంది. బయట ఐదే, ఇక్కడ ఐదే. పిండాండము, బ్రహ్మాండము కూడా ఈ ఐదింటితోటే నిండిపోయింది. ఈ ఐదిటిని నలిపి ముద్ద చేసి అక్కడ పడేశారనుకోండి, అదే బ్రహ్మాండం అంతా. ఈ ఐదిటికి సంకేతిస్తారు రత్నం అనేటప్పటికీ ప్రకాశం, వెలుగుతోందని గుర్తు. అందుకే ప్రారంభం శంకర భగవత్పాదులు ఉత్ శబ్దంతో మొదలెట్టారు. ఉత్ అంటే ఇది వినగానే ఉలిక్కిపడి నువ్వు ఆ కాంతి చూడాలి, ఆ తత్వాన్ని లోపల చూడాలి. ఉత్ అంటే లేచుట, ఇలా కంఠం ఎత్తి ఆ దర్శనం చెయ్యి, ఆ సౌభాగ్యాన్ని అందుకో. ఇప్పుడు ఏమిటి అంటే పృథివీ సంబంధమైనటువంటి రత్నము మనకి ఇంద్రనీలమణి, అలాగే అప్ అంటే నీటి సంబంధమైనటువంటిది ముత్యం, తేజో అగ్ని సంబంధమైనటువంటిది కౌస్తుభం, పృథివీ, ఆపస్, తేజో, వాయు, వాయు సంబంధమైనటువంటిది వైఢూర్యం, ఆకాశ సంబంధమైనటువంటిది పుష్యరాగం. ఈ ఐదు రత్నములకు మాణిక్యములని మళ్ళీ ఒక పర్యాయ పదం ఉంది, అందుకే మళ్ళీ నవరత్నాల్లో మాణిక్యం చెప్తారు. ఈ ఐదు కలిపి పంచభూతముల యొక్క తత్వాన్ని రత్నరూపంలో ప్రకాశింపచేస్తాయి. ప్రకాశించాలంటే ఇప్పుడు పృథివీ ఉందండి, పృథివికి ప్రకాశం అంటే ఏమిటి? దీనికి ఒక ప్రత్యుత్పత్తి శక్తి, ఇందులోంచి మొక్కలు పుడతాయి. గంధద్వారాం దురాదరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే స్త్రియం అది భూదేవతలు ఉద్దేశించి చెప్పిన మంత్రం. అది గంధద్వారాం దురాదరుషాం అంటే భూమికి సువాసన ఉంటుంది, అలాగే భూమికి శక్తి పెరుగుతూ ఉంటుంది తేజస్సు.
దేనివల్ల పెరుగుతుంది అంటే అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర అంటుంది వేదం. ఈ భూమి తేజస్సుని పెంచుకుంటూ ఇందులో ఉన్న వైభవం పెరుగుతుంటుంది. ఇంకా పంటలు పండే శక్తి, ఇంకా ఇంకా భూమి లోపల ఐశ్వర్యం, ఇవన్నీ ఎందుకు పెరుగుతాయంటే మూడు కారణాలు చెప్పింది. అశ్వక్రాంతే, గుర్రాలు పరిగెడుతుంటే భూమి మీద ఎక్కడ గుర్రాలు పరిగెత్తాయో అక్కడ ఆ భూమి వృద్ధిలోకి వస్తుంది, అందులో ఐశ్వర్యం పెరుగుతుంది. రథక్రాంతే, గుర్రాలు ఎద్దులు ఇటువంటివి లాగినటువంటి రథము యొక్క చక్రములు ఈ భూమి మీద ఎక్కడ పెడతాయో అక్కడ ఐశ్వర్యం పెరుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజమాసం, శుక్లపక్షం బుధవారం, సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 6:00, తిథి చవితి ఉదయం 11:44 వరకు, నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 12:56 వరకు, వర్జం సాయంకాలం 4:49 నుంచి 6:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:41 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు, అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 6:11 వరకు, మరల రాత్రి 2:08 నుంచి 3:42 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు, అష్టగురుగురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00. నేటి విశేషం గాంధీ జయంతి. గాంధీ జయంతి సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. శరన్నవరాత్రులలో చతుర్థ శుభదివసం. ఈ సందర్భంగా మనం అన్నపూర్ణాదేవిని పూజించుకుంటాం, ఆమెను ఆ విధంగా అలంకరించుకుంటాం, గంధపు చెక్క రంగు కలిగినటువంటి వస్త్రాన్ని ధరింపజేసుకుంటాం. ఇక్కడ అన్నపూర్ణని ఎందుకు పూజించాలి? జాగ్రత్తగా ఆలోచిస్తే అన్నం పైననే జగత్తంతా ఆధారపడి ఉంది. కాబట్టి అన్నము పరిపూర్ణంగా ఉంటేనే మనస్సు సక్రమంగా పనిచేస్తుంది, అన్నాన్ని బట్టే మనసు పనిచేస్తుంది. పవిత్రమైన బలిష్టమైన మితమైన ఆహారాన్ని స్వీకరించడం అనేటువంటి విధానం ఏదైతే ఉందో అది సకల శారీరక మానసిక ఆరోగ్యాలకు మూలం. కాబట్టి ఈ అన్నం వలననే జగత్తులో జీవులు వృద్ధి చెందుతున్నాయి, బతుకుతున్నాయి. అందువలన ఈ అన్నము అనేటువంటిది ఆమె స్వరూపం కాబట్టి అన్నపూర్ణాదేవిని మనం పూజ చేసుకోవడం చాలా విశిష్టమైనది. అయితే ఆమెను ఎలా పూజించాలి అంటే అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి కృపాకరి. మనం ఆహారం దేనికోసం స్వీకరించాలి? జ్ఞానం కోసం, వైరాగ్యం కోసం. ఆ విధంగా స్వీకరించడం ద్వారా మనము పరిపూర్ణతను సాధించగలుగుతాం. నేటి ఆణిమత్యాలు. నిరంతరం సుఖ సంతోషాలతో ఉండాలనుకోవడమే మనస్తాపానికి మూల కారణం.
లోచన రుచేస్తవ కామకోటి పోతేన పాతక పయోధి భయాతురాణాం పోతేన పాతక పయోధి భయాతురాణాం భయాతురాణాం పూతేన తేన నవకాంచన కుండలాంశు పూతేన తేన నవకాంచన కుండలాంశు మీతేన శీతలయ భూదర కన్యకే మాం వీతేన శీతలయ భూదర కన్యకే మాం భూదర కన్యకే మాం పర్వత రాజపుత్రికి అయిన ఓ కామాక్షి ఓ మీనాక్షి పాప సముద్రం ముంచేస్తుంది అని భయంతో పీడించబడేవారికి నీ చూపు ఓడలాగా రక్షణ కల్పిస్తుంది. నీ చూపు నీ చెవులకు ధరించిన కొత్త కుండలాల కాంతితో పవిత్రంగా మారింది కదా తల్లి. అలాంటి పవిత్రమైన నీ కంటి కాంతి ప్రసారంతో నన్ను చల్లగా చూడు, నన్ను చల్లబరుచు. అమ్మవారు ఈరోజు మీనాక్షిదేవిగా అనుగ్రహిస్తున్నది. వక్త్రలక్ష్మి పరీవాహ చలన్ మీనావలోచనాయ నమః. వక్త్రలక్ష్మి పరీవాహ చలన్ మీనావలోచనాయ నమః అని లలిత సహస్రనామం చెబుతున్నది. ముఖకాంతి అనే జలప్రవాహంలో సంచరించే చేప కన్నుల వంటి కన్నులు కలిగిన ఉన్న అమ్మవారికి మనము నమస్కారం చేస్తున్నాము. వశిన్యాది వాగ్దేవతలు ఇలా పరోక్షంగా అమ్మవారిని మీనాక్షిమాతిగా స్తుతించారు. మీనమంటే చేప. చేప తన పిల్లలకు పాలిచ్చి పెంచదు, చూపులతోనే పెంచుతుంది, కడుపు నింపుతుంది, అట్లా చూస్తూ ఉంటుంది, మిగతా ప్రాణుల్లాగా చేయదు. కంటి చూపుతోనే చూపిస్తుంది ఆహారాన్ని. ఆహారం ఏమేమి తినటానికి సాధ్యమందో కంటితోనూ చూపిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే విశ్వజనని అయినటువంటి మీనాక్షిమాత కూడా తన చూపులతోనే సమస్త జీవులను అనుగ్రహిస్తూ ఉంది, పోషిస్తూ ఉన్నది. ఎవరైనా మాట్లాడుతుంటే మనస్సులోని భావము ఎదుటివారి కళ్ళలో తెలుస్తుంది కదా. మనం కళ్ళు చూసినప్పుడు తెలుస్తుంది ఏమి భావన పెట్టుకొని మాట్లాడుతున్నాడా అని తెలుసుకోవచ్చు. శ్రీరాముడు అమ్మవారి ఉపాసకుడు నారద మహర్షి ఆధ్వర్యంలో నవరాత్రి వ్రతాన్ని చేశాడు. కనుకనే ప్రథమ సమాగమంలోనే పండిత భిక్షు రూపంలో వచ్చినటువంటి హనుమంతుడిని శ్రీరాముడు కనిపెట్టేశాడు. ఇతడు సుగ్రీవుడు మంత్రి అని లక్ష్మణుడికి చెప్పేశాడు. ఇలా మాటలను అర్థం చేసుకోవటము, మనస్సులోని ఆంతర్యాన్ని తెలుసుకునేటువంటి సిద్ధి అమ్మవారి ఉపాసనతో లభిస్తుంది, శ్రీరాముడికి లభించినట్టుగా. మన కాలుష్యం అంటే మనోవ్యాధి, దీనికి మందు లేదు అని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ దానికి మందు అమ్మవారి వద్ద ఉంది. కనుకనే ఆ తల్లి మనస్విని మనోన్మని మనస్విని మనోన్మని మనోమయి మనస్విని మనోన్మని మనోమయి అనే
నామాలతో కీర్తించబడింది. మనోరూపమైనటువంటి చెరుకు విల్లును పట్టుకున్నటువంటి ఆ తల్లి చూపు మనస్సుపై ప్రసరించేలాగా నడుచుకుంటే సంస్కారవంతులవుతారు, ఉత్తమ వ్యక్తులతో సమాజం బాగుంటుంది, ద్వేషాలు తొలగి అంతా శాంతి నెలకొని ఉంటుంది. పూర్వం మలయధ్వజ మహారాజు గొప్ప ఉపాసన చెయ్యగా అమ్మవారి మీనాక్షిదేవిగా ఆయన కూతురే అవతరించింది. ఆ తల్లి గొప్ప తపస్సు చేసింది. గొప్ప తపస్సు చేసి సుందరేశుడైనటువంటి శివుణ్ణి మెప్పించి పెళ్లి చేసుకున్నది. ఆది దంపతులు మథురా నగరంలో నివసిస్తూ ఇప్పటికి కూడా మథురా నగరంలో ఉంటున్నారు, లోకాన్ని కాపాడుతున్నారు. నవదుర్గాల్లో అమ్మవారు ఈరోజు కూష్మాండదేవిగా పూజలు అందుకుంటున్నది. ఆ కూష్మాండ బాధను ఇలా మనం ధ్యానించాలి. సుదా సంపూర్ణ కలశం, సుధా సంపూర్ణ కలశం, రుదిరాప్నూతమేవ చ, రుదిరాప్నూతమేవ చ, దదానాహస్త పద్మాఖ్యాం, దధానాగస్త పద్మాభ్యాం, దధానాగస్త పద్మాభ్యాం, కూష్మాండ శుభదాస్తు మే, కూష్మాండ శుభదాస్తు మే. కూష్మాండాదేవికి 8 భుజాలు ఉన్నాయి. ఒక చేతిలో అమృత కలశాన్ని, మరో చేతిలో రక్తంతో నిండినటువంటి కలశాన్ని పట్టుకొని ఉంది. 3-4 చేతులలో ధనుర్బాణాలను పట్టుకొని ఉంది. 5-6 చేతుల్లో గదాపద్మాలను పట్టుకొని ఉంది. 7-8 చేతుల్లో చక్రాన్ని, అక్షమాలను ధరించి ఉన్నది అమ్మవారు. సృష్టి ప్రకటం కాకముందు అంతా చిమ్ము చీకటిగా ఉంది, మొత్తం చిమ్మ చీకటిగా ఉంది, ఎక్కడ ఏమీ కనబడదు. అటువంటి సమయంలో అప్పుడు ఈ కూష్మాండాదేవి చిన్నగా నవ్వింది. అంతే, చీకటి అంతా తొలగిపోయి బ్రహ్మాండము సృష్టి అయిపోతుంది. కూష్మాండాదేవిని ధ్యానించటం వల్ల రోగాలు, శోకాలు తొలగిపోతాయి, ఆయుష్షు యశస్సు కలుగుతాయి. కూష్మాండదేవి స్మరణ మాత్ర సంతుష్టరాలు, తలుచుకోవటంతోనే ప్రసన్నమైపోతుంది. అటువంటి కూష్మాండమాత మీనాక్షి మాతల అనుగ్రహము మీపై పూర్ణంగా ప్రసరించుగాక. ఆ తల్లుల కృపతో మీకు యోగసిద్ధి కలుగుగాక. మీ సేవలకు ఫలము లభించుగాక అని ఆశీర్వదిస్తూ జగన్మాత్యే నమః. వైష్ణవ జన अभिमान
जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे सकल लोक मां सहुने वंदे निंदा न करे के निरे वाच काच मन निश्चल राखे धन धन जननी तैनी रे वैष्णव जन तो तेने जे पीड़ पराई जाने रे गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो समदृष्टि ने तृष्णा त्यागी परस्त्री जे सत्य न भूले पर धन न झाले हाथ रे वैष्णव जन तो तेने गए जे पीड़ पराए जाने रे ताली लागे सकल तीरथ तेना तन मारे वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे पीड़ पराई